హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూనియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే సిరీస్. దీంట్లో బడ్జెట్ ఆల్రెడీ ఫినిష్ చేసేసాం, ఇప్పుడు ఎకనామిక్ సర్వే సిరీస్ స్టార్ట్ అవుతుంది. వన్ బై వన్ చాప్టర్ వైజ్ మనం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈరోజు ఇంట్రడక్షన్ అండ్ ఫస్ట్ చాప్టర్ మనం కవర్ చేస్తాం. సో కంప్లీట్ యూనియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే పీడిఎఫ్స్ అండ్ క్లాసెస్తో పాటు మీకు 99 రూపీస్కి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. దీన్ని ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు, అంటే 31 మార్చ్ వరకు ఇవి మీకు యాప్లో యాక్సెసిబుల్గా ఉంటాయి. అలాగే మీరు ఇండియన్ ఎకానమీ మీకు ఇబ్బందికరంగా అనిపిస్తే, మన ఫుల్ పీడిఎఫ్ నోట్స్ లక్ష్మీకాంత్ లాగా ఇండియన్ ఎకానమీకి మంచి సాలిడ్ బుక్ ఒకటని చెప్పలేం, 4-5 ఉంటాయి. సో అన్ని బుక్స్ చూసి, అన్ని సోర్సెస్ నుంచి రిఫర్ చేసి, మన యూపీఎస్సికి తగ్గట్టుగా నేను క్రియేట్ చేసిన క్లాస్ నోట్స్ ఇది. సో నేను క్లాసెస్ ఏవైతే చెప్తానో అవన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయి. మీరు ఓన్గా అర్థం చేసుకోగలిగితే నథింగ్ లైక్ ఇట్. సో 99 రూపీస్కే ఇండియన్ ఎకానమీ ఫుల్ పీడిఎఫ్ నోట్స్ కూడా అందిస్తున్నాం. సో ఈ రెండు కూడా మీకు 99 రూపీస్కి, ఇదొక 99, అది అంటే జస్ట్ 200 రూపీస్ పెడితే యూ గెట్ ఆల్ ఆఫ్ దెమ్. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. మరి ఎకనామిక్ సర్వే సిరీస్లోకి వచ్చేసరికి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్ కూడా యాడ్ చేశాను, ఎకనామిక్ సర్వే అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎకనామిక్ సర్వే. సో సర్వే అనేది యాన్యువల్ డాక్యుమెంట్, ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు. ఇది ఏం చేస్తుందంటే, ఇట్ రివ్యూస్ ది ఎకనామిక్ ప్రోగ్రెస్, ఛాలెంజెస్, పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఓవర్ ద పాస్ట్ ఇయర్. అంటే ఇప్పుడు 2024 ఇప్పుడు రన్ అవుతుంది, మీకు 2024లో రిలీజ్ అయ్యే ఎకనామిక్ సర్వే ఏదైతే ఉంటుందో అది 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ ఎకానమీ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీటన్నింటినీ కూడా రివ్యూ చేసి అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసి ఇట్ ప్రొవైడ్స్ ఎ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ వేరియస్ సెక్టర్స్. అగ్రికల్చర్ ఎలా ఉంది, ఇండస్ట్రీ ఎలా ఉంది, సర్వీసెస్ ఎలా ఉంది, గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, ఇనిషియేటివ్స్ ఏంటి, రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చాం, అన్నింటి గురించి సమగ్ర విశ్లేషణ మనకి ఇందులో కనిపిస్తుంది. అడిషనల్లీ ఇట్ హైలైట్స్ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్, ఫోర్కాస్ట్స్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ని ఫోర్కాస్ట్ చేస్తుంది. అండ్ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ చెప్తుంది, అంటే జీడిపి గ్రోత్ ఎలా ఉండబోతుంది. అలాగే వెన్ ఐ సే మ్యాక్రో ఎకనామిక్, ఇట్ మీన్స్ ఎఫెక్టింగ్ ఎంటైర్ ఎకానమీ. సో జీడిపి కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి మ్యాక్రో ఇన్ఈక్వాలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్ పారామీటర్స్ అని చెప్పంటాం. వీటి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, అన్నిటి కూడా ఫోర్కాస్ట్ చేస్తుంది. అండ్ డిస్కసెస్ పొటెన్షియల్ ఛాలెంజెస్ దట్ కుడ్ ఎఫెక్ట్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్, గ్రోత్ని ఎఫెక్ట్ చేసే ఇష్యూస్ ఏమున్నాయి, ఛాలెంజెస్ ఏంటి ఉన్నాయి, వాటిని కూడా డిస్కస్ చేస్తుంది. అండ్ సలహాలు సూచనలు కూడా ఇస్తుంది, ఏం చేయొచ్చు అని సలహాలు సూచనలు కూడా ఇస్తుంది ఎకనామిక్ సర్వే. మరి ఎకనామిక్ సర్వే ఎవరు తయారు చేస్తారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, వాళ్ళు ఎకనామిక్ సర్వేని రెడీ చేస్తారు. దీన్ని ప్రజెంట్ చేసేది ఎవరు అంటే, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆయన దీన్ని డ్రాఫ్ట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. అండ్ హీ ఇస్ ద వన్ హూ ప్రజెంట్స్ ఇట్, ఆయన ప్రజెంట్ చేస్తారు. మరి ఎకనామిక్ సర్వేకి బడ్జెట్కి లింక్ ఏంటి అని మీరు అడగొచ్చు. ఫస్ట్ మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ టైమింగ్, ఎందుకంటే ఎకనామిక్ సర్వే జనరల్గా ఇట్ ఈస్ రిలీజ్డ్ ఎ డే బిఫోర్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద యూనియన్ బడ్జెట్. బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు సర్వే అనేది తీసుకొస్తారు ఎప్పుడు కూడానే. సో ఇట్ లైక్స్ ఇట్ ఈస్ లైక్ ఎ ప్రిల్యూడ్ టు ద బడ్జెట్, అంటే బడ్జెట్కి ఒక ముందు మాటలాగా, బడ్జెట్ కంటే ముందు మనకు కొంచెం ఎకానమీ గురించి ఒక ఇన్ఫర్మేషన్, గత సంవత్సరంలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏముంది, అవన్నీ చెప్పడానికి ఒక ఇన్ఫర్మేషన్ లాగా మనకు పనికొస్తుంది. మీరు ఆలోచించండి ఒకసారి, బడ్జెట్ అంటే ఏంటి, రాబోతున్న ఆర్థిక సంవత్సరంలో అంటే అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో మనకి ఎక్స్పెండిచర్ ఎంత ఉండొచ్చు, ఇన్కమ్ ఎంత ఉండొచ్చు అని చేసే ఒక ఎస్టిమేషన్ మనం బడ్జెట్ అంటాం. సో జనరల్గా అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం చేసే ఎస్టిమేషన్ అనేది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్న పర్ఫార్మెన్స్ మీద ఆధారపడుతుంది కదా. మరి ఎకనామిక్ సర్వే అనేది కరెంట్ ఎకనామిక్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఆర్థిక సంవత్సరంలో కంట్రీ యొక్క పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేసి చెప్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటున్నామని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. అందుకే దానికి ఒక ప్రిల్యూడ్ లాగా ఇది పనిచేస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ క్రూషియల్ కాంటెక్స్ట్ ఫర్ ది గవర్నమెంట్స్ ఫిస్కల్ పాలసీస్ అండ్ ప్రయారిటీస్ ఫర్ ది అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ఫిస్కల్ పాలసీస్ అంటే ఏంటమ్మా, ఎంత అప్పు చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ట్యాక్సులు ఎంత ఉంచాలి, ఇవన్నీ కూడా ఫిస్కల్ పాలసీస్ కిందకు వస్తాయి. సో వాటికి సంబంధించి గవర్నమెంట్ యొక్క నిర్ణయాలన్నిటికీ అవసరమైన ఇన్ఫర్మేషన్, డేటా
సర్వే ద్వారా లభిస్తుందని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి లింక్ ఏంటనేది, వైల్ ఎకనామిక్ సర్వే ఈజ్ అన్ అనలిటికల్ డాక్యుమెంట్, బడ్జెట్ ఈజ్ అ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్స్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ఫర్ ది అప్కమింగ్ ఇయర్. సర్వే అనేది అనలిటికల్, అంటే ఆల్రెడీ జరిగిపోయిన ఇయర్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా అనాలిసిస్ చేసి ఇస్తుంది. కానీ బడ్జెట్ అనేది రాబోతున్న సంవత్సరానికి మనకి ఎక్స్పెండిచర్ ఎంత ఉండొచ్చు, అలాగే ఇన్కమ్ ఎంత రావచ్చు, అంటే ఒక రకంగా ఏం చేస్తుంది బడ్జెట్, బడ్జెట్ అనేది ఫోర్కాస్ట్ చేస్తుంది. సో ద సర్వే ఇన్ఫార్మ్స్ ద బడ్జెట్ బై ప్రొవైడింగ్ డేటా. సో సర్వే బడ్జెట్కి ఏ రకంగా హెల్ప్ చేస్తుంది, డేటా ప్రొవైడ్ చేస్తుంది, లైక్ గ్రోత్, ఇన్ఫ్లేషన్, ఫిస్కల్ డెఫిసిట్ ఇవన్నీ కూడా, మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అన్నీ కూడా, కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇండికేటర్స్ అన్నిటిని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనాలిసిస్ చేసి బడ్జెట్కి ఉపయోగపడుతుంది. పాలసీ డైరెక్షన్, సర్వే ఆఫెన్ సజెస్ట్ రిఫార్మ్స్ అండ్ పాలసీ షిఫ్ట్స్. జనరల్గా ఎప్పుడు కూడా ఎకనామిక్ సర్వేలో సలహాలు సూచనలు కూడా ఇస్తారు ప్రభుత్వానికి, ఇలా చేయండి అలా చేయండి అని సలహాలు సూచనలు ఇస్తారు, వాటిని ఫాలో అవ్వాలని రూల్ లేదు, కానీ ఫాలో అవ్వాలి అనుకుంటే అయ్యే అవకాశం దీని ద్వారా మనకు లభిస్తుంది. అలాగే ఫిస్కల్ డిసిప్లిన్, ఇట్ డిస్కసెస్ ఫిస్కల్ సిచ్యువేషన్, సెట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ కన్సాలిడేషన్, ఇన్ఫ్లుయెన్సింగ్ బడ్జెటరీ డెసిషన్స్ అండ్ పబ్లిక్ స్పెండింగ్, సబ్సిడీస్ అండ్ ట్యాక్సెస్. ఫిస్కల్ సిచ్యువేషన్ని కంప్లీట్గా డిస్కస్ చేస్తుంది, అంటే మనకి అప్పులు ఎంత ఉన్నాయి, ఇన్కమ్ ఎంత వస్తుంది, ఓకే ఈ అప్పులు అనేవి జీడిపిలో ఎంత పర్సంటేజ్ ఉన్నాయి, ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన పొజిషన్ ఎలా ఉంది, ఇలా చాలా ఆస్పెక్ట్స్ చెప్తుంది. ఫిస్కల్ డెఫిసిట్ ఎలా ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా, ఇలా ఉంటే రిస్క్ ఉందా లేదా, ఇట్లా చాలా ఆస్పెక్ట్స్లు మనకి ఎకనామిక్ సర్వే అనాలిసిస్ చేసి చెప్తే దీన్ని బేస్ చేసుకుని పాలసీ డెసిషన్స్ తీసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంది. గుర్తుపెట్టుకోండి, సర్వే బట్టే బడ్జెట్లో డెసిషన్స్ తీసుకోవాలా అంటే రూల్ ఏమీ లేదు, కానీ బడ్జెట్లో ఫినాన్స్ మినిస్టర్స్ తీసుకునే నిర్ణయాలకి ఒక బేస్ లాగా, ఒక ఫౌండేషన్ లాగా, ఒక బ్యాక్గ్రౌండ్ లాగా మనకి ఎకనామిక్ సర్వే ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా ఇంకా ఓవరాల్గా మరొకసారి సమరైజ్ చేస్తే, ఎకనామిక్ సర్వే యొక్క కీ ఫంక్షన్స్ ఏంటి మనకి, ఫస్ట్ ఇది ఒక అనలిటికల్ టూల్ లాగా మనకి పనికొస్తుంది. లాస్ట్ ఇయర్స్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్, గ్రోత్ ట్రెండ్స్, ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్, అవుట్పుట్ అన్ని విషయాలను కూడా అనాలిసిస్ చేస్తుంది. పాలసీ రికమెండేషన్స్ ఇస్తుంది, ఓకేనా, ఎకనామిక్ ఛాలెంజెస్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ హ్యాండిల్ చేయడానికి ఏం చేయాలి, ఓకే ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించడానికి ఏం చేయాలి, గ్రోత్ పెంచడానికి ఏం చేయాలి, ఇలా సూచనలు, సలహాలు, ఛాలెంజెస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా పాలసీ రికమెండేషన్స్ ఇస్తుంది. దెన్ సెక్టోరల్ అనాలిసిస్, వేరియస్ సెక్టర్స్ లైక్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ సెక్టర్స్, వీటన్నిటి గురించి కాంప్రహెన్సివ్ ఓవర్వ్యూ ఇస్తుంది. అండ్ మీడియం టర్మ్ అవుట్లుక్, సో రాబోతున్న రోజుల్లో ఇన్ఫ్లేషన్ ఎలా ఉండబోతుంది, ఫిస్కల్ హెల్త్ ఎలా ఉండబోతుంది, ఎక్స్టర్నల్ ట్రేడ్ ఎలా ఉండబోతుంది, జీడిపి ఎలా ఉండబోతుందని ఒక అవుట్లుక్ కూడా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది సమ్ బ్యాక్గ్రౌండ్ దట్ యు నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ఎకనామిక్ సర్వే ఇంట్రొడక్షన్ లాగా. ఇప్పుడు సర్వే లోపలికి వెళ్ళిపోతే ఇది చాప్టర్ వైజ్ ఇచ్చారు. అందులో మొదటి చాప్టర్ స్టేట్ ఆఫ్ ద ఎకానమీ స్టడీ యాజ్ షీ గోస్ అని చెప్పి రాశారు. సో ఎకానమీ స్టేట్ ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఓవరాల్గా ఒక ఫస్ట్ చాప్టర్లో చెప్పారు. డీటెయిల్డ్గా మళ్ళీ సెపరేట్ సెపరేట్ చాప్టర్స్ అనేవి వస్తాయి. అయితే ఎలా ఉంది సమ్మరీగా చెప్పాలంటే స్టడీ. సో ఎకనామీ స్టడీగానే ఉంది, బాగుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే వాటి నెంబర్స్ రూపంలో చూద్దాం. ఫస్ట్ బిఫోర్ లుకింగ్ ఎట్ ఇండియా, లెట్స్ లుక్ ఎట్ గ్లోబల్ ఎకనామిక్ సినారియో. గ్లోబల్ ఎకానమిక్ సినారియో మీరు ఒకసారి గమనిస్తే గ్లోబల్ ఎకానమీ గ్రూ బై 3.2% గ్రో అయింది. తక్కువే కదా, ఎస్ తక్కువే. మన కంట్రీ డెవలపింగ్ కంట్రీ కాబట్టి మనం 6%, 7%, 8% చూస్తాం. డెవలప్డ్ ఎకానమీస్ అయితే 2%, 1%, 3% అంతే గ్రో అవుతాయి. ఇంకా అండర్ డెవలప్డ్ అయితే వాళ్ళకి స్కోప్ ఉన్నప్పటికీ పెద్దగా డెవలప్ అవ్వక అలా ఉండిపోతాయి. సో ఎంటైర్ గ్లోబ్ మీరు మొత్తం తీసుకుంటే 3.2% పెరిగింది, విచ్ ఇస్ స్లైట్లీ లోవర్ దాన్ 2022. అయితే గ్లోబల్ ఎకానమీ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి? మేజర్గా గ్లోబల్ ఎకానమీ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్, ఇన్ఫ్లేషన్ అనేది ఉండింది బాగా, జియో పొలిటికల్ టెన్షన్స్, రష్యా యుక్రెయిన్ వార్ మీరు చూస్తున్నారు, అలాగే ఇజ్రాయిల్ హమాస్ వార్ చూస్తున్నారు, సోడాన్లో వారు, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఈ యుద్ధాలు, ఈ టెన్షన్స్, దీనివల్ల ట్రేడ్ దెబ్బతింటుంది, ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటుంది, క్రాస్ బోర్డర్ రెస్ట్రిక్షన్స్, ఒకళ్ళ మీద ఒకరు మేము పాకిస్తాన్ నుంచి మెయిన్ తెచ్చుకోమని, ఇండియా నుంచి మెయిన్ తెచ్చుకోమని ఇలాంటి రెస్ట్రిక్షన్స్ కంట్రీస్ కంట్రీస్కి మధ్యలో, బారోయింగ్ కాస్ట్స్, చాలా కంట్రీస్ అప్పులు పాలైపోయాయి, లైక్ చైనా దగ్గర, వేరే కంట్రీస్ దగ్గర అప్పులు తీసుకొని విపరీతంగా వాటికి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ అయిపోతుంది, అంటే వచ్చిన ఇన్కమ్ అంతా ఇంట్రెస్ట్ పే చేయడానికి అయిపోతున్నప్పుడు ఎకనామిక్ గ్రోత్ ఎలా చేస్తారు, చేయలేరు. అండ్ స్లోవర్ గ్రోత్ ఇన్ అడ్వాన్స్డ్ ఎకానమీస్లో పెద్ద గ్రోత్ లేకపోవడం, వీటన్నిటి వల్ల ఓవరాల్గా గ్లోబల్ గ్రోత్ అనేది దెబ్బతినిందని మనం చెప్పొచ్చు.
డొమెస్టిక్ ఎకానమీకి వచ్చేసరికి ఇండియాస్ రియల్ జీడిపి గ్రోత్ హిట్స్ 8.2%. ఎక్సలెంట్ కదా. మనకి గ్లోబల్ గ్రోత్ ఏమో మనకి 3.2% ఉంటే, ఇండియాలో 8.2% రియల్ జీడిపి గ్రోత్ అనేది మనకు ఉంది. డ్రివెన్ బై స్టేబుల్ కన్జంప్షన్ అండ్ రైజింగ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్. కన్జంప్షన్ బాగుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ కూడా బాగుంది, కాబట్టి మన ఎకనామిక్ గ్రోత్ అనేది బాగుందని చెప్పాలి. అయితే ఇక్కడ మీకు నామినల్ జీడిపి అనకుండా రియల్ జీడిపి అన్నారు. రియల్ జీడిపి అంటే అర్థం ఏంటంటే, ఆ జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రైసెస్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ ఇయర్ ప్రైసెస్ ప్రకారం తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2023-24 అలాగే 2022-23, సో ఇదొక ఆర్థిక సంవత్సరం, ఇదొక ఆర్థిక సంవత్సరం. సో గ్రోత్ ఎలా చెప్తారు, ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఎంత గ్రో అయిందని చెప్తారు. ఇప్పుడు జీడిపి అంటే ఏంటి, జీడిపి అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది ఎకానమీ కదా. మరి అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అంటే వాటిని అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, ప్రొడక్షన్ క్వాంటిటీ ఇంటూ ప్రైస్ వేస్తే కదా అమౌంట్ వస్తుంది. ఆ ప్రైస్ ఏది వేయాలి, కరెంట్ ప్రైస్ వేయాలా, కరెంట్ ప్రైస్ వేసి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని నామినల్ జీడిపి అంటాం. అలా కాకుండా బేస్ ఇయర్లో ఏ ప్రైస్ అయితే ఉంటుందో అదే ప్రైస్ని ఫాలో అయితే దాన్ని రియల్ జీడిపి అంటాం. సో జీడిపి క్యాలిక్యులేషన్కి మనం బేస్ ఇయర్ ఏదైతే తీసుకుంటామో అక్కడున్న ప్రైస్నే మనం ఫాలో అయితే అలా వచ్చేదాన్ని రియల్ జీడిపి అంటాం. రియల్ జీడిపిలో అడ్వాంటేజ్ ఏంటి, 2023-24 నువ్వు ఎంతైతే ప్రొడ్యూస్ చేసావో ఇంటూ వేసే ప్రైస్, అలాగే 22 కూడా ఏదైతే క్వాంటిటీ ప్రొడ్యూస్ చేసామో ఇంటూ వేసే ప్రైస్, రెండింటిలోనూ ప్రైస్ సేమే. ఈ ప్రైస్ ఫ్యాక్టర్ అనేది మనం రెండింటిలోనూ బేస్ ఇయరే తీసుకుంటాం. సో క్వాంటిటీ 23-24 ఎక్కువ వస్తే 23-24 గ్రోత్ బాగుంటుంది, క్వాంటిటీ తక్కువ ఉంటే గ్రోత్ తగ్గిపోతుంది. సో మనకి మరి జీడిపి అంటే అల్టిమేట్గా ప్రొడక్షనే కదా, మరి ప్రొడక్షన్ బాగుందా లేదా అని తెలియాలంటే రియల్ జీడిపి చూస్తే బెటరా నామినల్ చూస్తే బెటరా, ఆబ్వియస్లీ రియల్ జీడిపి చూస్తే బెటర్. సో అందుకు రియల్ జీడిపి డేటా ప్రకారం ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ యూ గైస్ హ్యావ్ అండర్స్టూడ్. మీరు ఎకానమీ చదువుకుంటే మీ మీ ఇన్స్టిట్యూట్స్లో, నేనైతే డీటెయిల్గా ఎలాగో చెప్తాను మన క్లాసెస్లో, బయట స్టూడెంట్స్ మీ మీ ఇన్స్టిట్యూట్స్లో చెప్పే ఉంటారు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో రియల్ జీడిపి గ్రోత్ ఏమైందమ్మా, 8.2% గ్రో అయింది, డ్రివెన్ బై స్టేబుల్ కన్జంప్షన్ అండ్ రైజింగ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్. కన్జంప్షన్ బాగుండింది, ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ కూడా బాగుండడం వల్ల జీడిపి గ్రోత్ అనేది బాగుందని చెప్తున్నారు. జనరల్గా జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇలా 4 ఆస్పెక్ట్స్ వస్తాం, సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ అని. సో ఇందులో ఎక్స్ అనేది నెట్ ఎక్స్పోర్ట్స్, నెట్ ఎక్స్పోర్ట్స్. సో ఎక్స్ ఇండికేట్స్ వాట్, ఎక్స్ అనేది ఫారిన్ కన్జంప్షన్ అంటే విదేశాలు మన గుడ్స్ని, ఫారిన్ కన్జంప్షన్ ఆఫ్ డొమెస్టిక్ గుడ్స్, మన గుడ్స్ని బయట దేశాల వాళ్ళు ఎంత కన్స్యూమ్ చేస్తారు అనేది మనకి నెట్ ఎక్స్పోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ కదా, అంటే విదేశీ వస్తువులు మనం ఎంత కన్స్యూమ్ చేస్తున్నామో మైనస్ చేస్తాం, మన వస్తువులు వాళ్ళు ఎంత కన్స్యూమ్ చేస్తున్నారో ప్లస్ చేస్తాం. ఈ రెండింటిని చేయగా వచ్చేది నెట్ ఎక్స్పోర్ట్స్. ఇదేమో సి అంటే కన్జంప్షన్ అంటే డొమెస్టిక్, మన వాళ్ళందరూ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంతా మనకి ఇక్కడ వస్తుంది. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వీటిలో చూస్తే కన్జంప్షను బాగుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ కూడా బాగుంది, కాబట్టి జీడిపి గ్రోత్ బాగుందని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ సెక్టర్ వైజ్ మనం తీసుకుంటే ఇక్కడ మనకి ఇంకొక కాన్సెప్ట్ కూడా మీరు తెలుసుకోవాలి. మీరు ఎకానమీ సబ్జెక్ట్ క్లాసెస్లో ఇవన్నీ కూడా మీరు వింటారు. ఇక్కడ రెండు పదాలు మనం వింటున్నాం, జీడిపి ఒకవైపు, జీవీఏ ఒకవైపు. సో జీడిపి అనేది ఎప్పుడు కూడా మనకి కన్జంప్షన్ సైడ్, అంటే మన దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు మరియు సేవలు కన్జంప్షన్ అంటే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ వైపు నుండి మనం చూస్తే క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని జీడిపి అంటాం. ఇందాక మనం వేసినట్టు సిఐజిఎక్స్ ఇవన్నీ ఏంటి, కన్జంప్షన్, ఇది ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ పర్స్పెక్టివ్లో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కన్జంప్షన్ సైడ్. ఓకేనా, అంటే గవర్నమెంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసింది, అలాగే మనం ఎన్ని వస్తువులు టీవీలు ఫ్రిడ్జ్లు ఇవన్నీ కొన్నాము, కార్పొరేట్ కంపెనీస్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి, ఎక్స్పోర్ట్స్ ఎంత అవుతున్నాయి, ఇవన్నీ దేన్ని బేస్ చేసుకొని, రియల్ లైఫ్లో కన్జంప్షన్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. జీవీఏ ఈజ్ ఆన్ ప్రొడక్షన్ సైడ్, అంటే వస్తువులు సేవలు ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించేసేది జీడిపి, అలా కాకుండా ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని జీవీఏ అంటాం. సో అగ్రికల్చర్, మనకి మూడు సెక్టర్స్కి డివైడ్ చేయొచ్చు కదా, అగ్రికల్చర్లో ఎంత ప్రొడ్యూస్ అయింది, ఇండస్ట్రీలో ఎంత ప్రొడ్యూస్ అయింది, సర్వీసెస్లో ఎంత ప్రొడ్యూస్ అయింది, ఇలా చేసేది మనకి జీవీఏ. వాటిల్లో ఎక్కువ ప్రొడక్షన్ దేంట్లో ఉంది, సర్వీసెస్. సో మన ఓవరాల్ జీవీఏలో జీడిపి అన్న జీవీఏ అన్న సిమిలరే,
జీవీఏ అనేది ప్రొడక్షన్ సైడ్ క్యాల్కులేషను, జీడిపి అనేది కన్జంప్షన్ సైడ్ క్యాల్కులేషన్. మరొకసారి చెప్తాను చూడండి, చాలా సింపుల్ కాన్సెప్ట్ అది. ఇది ఒక ఎకానమీ అమ్మా. ఈ ఎకానమీలో ప్రొడ్యూసర్స్ ఉంటారు, కన్జ్యూమర్స్ ఉంటారు. సో ప్రొడ్యూసర్స్ అంటే, ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు? మనకి ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఎవరు? ఫార్మర్స్. ఇండస్ట్రియల్ గుడ్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్స్. అలాగే సర్వీసెస్కి సర్వీసెస్ కంపెనీస్. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ గుడ్స్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో, వాళ్ళు ఎంతెంత ప్రొడ్యూస్ చేశారో, అవన్నీ క్యాలిక్యులేట్ చేసి కలిపేసామనుకోండి, దాన్ని జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం. అలా కాకుండా వీళ్ళు ప్రొడ్యూస్ చేసేవన్నీ ఎవరో ఒకరు కన్జ్యూమ్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, రైతులు రైస్ వరి పండిస్తారు, మనం తింటాం. సో ఎంత వరి పండించాము అని క్యాలిక్యులేట్ చేస్తే జీవీఏ కిందకు వస్తుంది. ఎంత వరి, ఎంత బియ్యం తిన్నారు, ఇక్కడ అర్థమవుతుందా, ఎంత ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు అనే మోడ్లోకి వెళ్తే అది కన్జంప్షన్ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. ఓకే, ఎంత రైస్ కొన్నారు, ఎంత రైస్ కొన్నారనేది కన్జంప్షన్లోకి వస్తుంది. ఎంత రైస్ పండించారు అనేది జీవీఏలోకి వస్తుంది. డిఫరెన్స్ ఏంటి? జీవీఏలో మనకి ఫైనల్ ట్యాక్సెస్ పడవు, ఎందుకంటే ప్రొడక్షన్ సైడ్ చూస్తున్నాం. కన్జంప్షన్ సైడ్ చూసినప్పుడు విత్ ట్యాక్స్, ట్యాక్స్ కట్టి నువ్వు కొంటావు కదా. సో అందుకని జీడిపిలో నీకు ట్యాక్స్లు కూడా కనిపిస్తాయి. ఓకేనా? ప్రొడక్షన్, మనకి ప్రొడక్ట్ ట్యాక్సెస్, సర్వీస్ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా జీడిపిలో కనిపిస్తాయి. జీవీఏలో ప్రొడక్ట్ ట్యాక్స్ అలాగే సర్వీస్ ట్యాక్స్ కనపడవు, ఎందుకంటే ప్రొడక్షన్ దగ్గరే మనం చూస్తున్నాము, కన్జంప్షన్ వరకు వెళ్ళలేదు. కన్జ్యూమ్ చేసినప్పుడే ట్యాక్స్ కడతాం, కన్జ్యూమ్ చేయకముందు ట్యాక్స్ కట్టాం కదా. అందుకు జీవీఏకి మనం ప్రొడక్ట్ ట్యాక్సెస్ యాడ్ చేసి సబ్సిడీస్ ఏమన్నా తీసేస్తే వచ్చేదాన్ని జీడిపి. సో జీవీఏ జీడిపి ఎగ్జాక్ట్లీ సేమ్ ఉండవు బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ట్యాక్సెస్. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు కాన్సెప్ట్ కూడా కవర్ చేసేసాను. అయితే ఇలా క్యాలిక్యులేట్ చేసిన జీవీఏలో ఓకే, అగ్రికల్చర్ షేర్ 17.7%, ఇండస్ట్రీ షేర్ 27.6%, సర్వీసెస్ షేర్ 54.7%. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫ్యాక్ట్స్ అనేవి ఇంపార్టెంట్. సో దేని షేర్ ఎక్కువ అంటే మనందరికీ తెలిసిందే, సర్వీసెస్ షేర్ అనేది మ్యాక్సిమం ఉంది, అగ్రికల్చర్ వచ్చేసి లీస్ట్ ఉంది. నెక్స్ట్ క్యాపిటల్ ఫార్మేషన్. క్యాపిటల్ ఫార్మేషన్ అంటే అర్థం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఖర్చు పెడుతున్నారా? ఎస్. ప్రజలు వచ్చేసి హౌస్ హోల్డ్స్ ఏమో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, అలాగే కార్పొరేట్ కంపెనీస్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతున్నాయి. అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం వాళ్ళు ఖర్చుని మెల్లగా పెంచడం అనేది మనకి కనిపిస్తుంది. సో క్యాపిటల్ ఫార్మేషన్ అంటే అర్థం ఏంటంటే ఫిక్స్డ్ అసెట్ ఫార్మేషన్ అనేది, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతున్నాయి. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెరుగుతున్నాయి అంటే కంపెనీ ల్యాండ్ కొని కొత్తగా బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం బిల్డింగ్ కట్టింది అనుకోండి, అట్లాంటివి అనమాట, అవి పెరుగుతున్నాయి. దెన్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ చూడండి. సో వెనెవర్ యు సీ ద వర్డ్ మ్యాక్రో ఎకనామిక్, మ్యాక్రో అంటే కవరింగ్ ఎంటైర్ ఎకానమీ, మొత్తం ఎకానమీకి సంబంధించిన దాన్ని మనం మ్యాక్రో ఎకనామిక్ అని అంటాం. ఎగ్జాంపుల్, ఇన్ఫ్లేషన్ మ్యాక్రో ఎకనామిక్, మొత్తం ఎంటైర్ ఎకానమీని ఎఫెక్ట్ చేస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఈక్వాలిటీస్, జీడిపి గ్రోత్ ఇవన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్ పారామీటర్స్. అలాగే ఫిస్కల్ డెఫిసిట్, ట్యాక్సెస్ ఇవన్నీ కూడా మొత్తం ఎకానమీకి సంబంధించిన పారామీటర్స్. సో అలాంటి వాటిని మ్యాక్రో అని చెప్పి మనం అంటాం. అందులో ఫిస్కల్ డెఫిసిట్ ఎలా ఉందంటే రెడ్యూస్ అయింది, ఫిస్కల్ డెఫిసిట్ అనేది తగ్గింది. ఎందుకంటే స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ ట్యాక్స్ రెవెన్యూస్, హయ్యర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఫ్రమ్ ఆర్బీఐ డివిడెండ్స్. సో ఫిస్కల్ డెఫిసిట్ అని అర్థం ఏంటి? సింపుల్గా గవర్నమెంట్ యొక్క టోటల్ ఎక్స్పెండిచర్లో నుంచి టోటల్ ఇన్కమ్ తీసేస్తే వచ్చేదాన్ని మనం ఫిస్కల్ డెఫిసిట్ అంటాం, సింప్లిస్టిక్ టర్మ్స్లో మీకు చెప్పాను. సో టోటల్ ఇన్కమ్ అనేది పెరిగింది బికాస్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది కాబట్టి, అలాగే ఆర్బీఐ నుంచి వచ్చిన డివిడెండ్స్ కూడా పెరిగాయి. ఇప్పుడు చూడండి, మనకి ఎక్స్పెండిచర్ మైనస్ ఇన్కమ్ ఈక్వల్ టు డెఫిసిట్. ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండి ఇన్కమ్ తక్కువ ఉంటే డెఫిసిట్ వస్తుంది. ఇన్కమ్ అనేది పెరిగినప్పుడు మన డెఫిసిట్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా తగ్గుతుంది. అదే పాయింట్ చెప్పారు. ట్యాక్స్ రెవెన్యూ చూడండి, ఎస్టిమేటెడ్ 13.4% గ్రోత్ ఇన్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ, విత్ 55% ఫ్రమ్ డైరెక్ట్ ట్యాక్సెస్, 45% ఫ్రమ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 13.4% గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలో మనకి గ్రోత్ ఉండొచ్చు అనేది ఎస్టిమేషన్. అందులో డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి 55%, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి 45% వస్తుందని ఎక్స్పెక్టింగ్. డైరెక్ట్ ట్యాక్సులు అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటాం. అంటే మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు, కొనేటప్పుడు, అమ్మేటప్పుడు దాని మీద వేసేది సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ ట్యాక్సెస్లోకి వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మీకు తెలుసు, వ్యాట్, జిఎస్టీ ఇలాంటివన్నీ కూడా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 9.5 lakh crore
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది, విచ్ ఇస్ 2.8 times హయ్యర్ దాన్ ఎఫ్ఐ 20 లెవెల్స్. అంటే పాండమిక్ టైంలో మనం ఇయర్లో పెట్టిన దానికంటే, దానికంటే ముందు పాండమిక్ ఇయర్ కంటే ముందు ఇయర్ పెట్టిన దానికంటే 2.8 times మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రోడ్లు, భవనాలు, లాంగ్ టర్మ్ అసెట్ క్రియేషన్ కోసం పెట్టే ఖర్చుని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, శాలరీస్, మెయింటెనెన్స్లు, మరమ్మతులు ఇలాంటి వాటి కోసం పెట్టే ఖర్చులు మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది లాంగ్ టర్మ్ అసెట్ క్రియేషన్. ఇప్పుడు మనం ఒక కంప్యూటర్ కొంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, కంప్యూటర్ రిపేర్ చేయడానికి పెట్టే ఖర్చు రెవెన్యూ ఎక్స్పెండిచర్, బిల్డింగ్ కడితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, బిల్డింగ్ మరమ్మతులు రెవెన్యూ ఎక్స్పెండిచర్. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో అసెట్ క్రియేషన్ జరుగుతుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్లో అసెట్ క్రియేషన్ ఏమీ జరగదు. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ 30.4% ఎలొకేటెడ్ టు ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇన్ FY24. చూసారా, 30.4% ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఇంట్రెస్ట్ పేమెంట్స్కి వెళ్ళింది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే ఏంటి, మనం అప్పులు చేస్తాం కదా, గవర్నమెంట్ కూడా అప్పులు చేస్తుంది, చేస్తున్న అప్పులకి వడ్డీలు కట్టాలి కదా. సో ఇప్పుడు చేస్తున్న రెవెన్యూ ఎక్స్పెండిచర్లో 30.4% పాత అప్పులకి వడ్డీలు కట్టడానికి వెళ్ళింది. స్టేట్ ఫినాన్సెస్ తీసుకుంటే ఫిస్కల్ డెఫిసిట్ ఫర్ 23 states స్టాండ్స్ అట్ 2.8% ఆఫ్ జీడిపి. జీడిపిలో 2.8% ఫిస్కల్ డెఫిసిట్ ఉంది, డేంజరస్ ఏమీ కాదు. సో 3%, 4% వరకు కూడా పర్లేదు. సెంటర్ తీసుకుంటే 6%, 7% ఆఫ్ జీడిపి మనకి ఫిస్కల్ డెఫిసిట్గా ఉంది. సో స్టేట్స్ది అంత బాగాలేదు, అంత ప్రాబ్లం ఏం కాదని మనం చెప్పొచ్చు దీన్ని బట్టి. దెన్ ఫైనలీ సావరీన్ క్రెడిట్ రేటింగ్ చూడండి. ఎస్ఎన్పి గ్లోబల్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇండియా యొక్క గ్రోత్ అవుట్లుక్ని స్టేబుల్ నుంచి పాజిటివ్గా May 2024లో అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. మనకి 3 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, ఎస్ఎన్పి గ్లోబల్, అలాగే మూడీస్ అండ్ ఫిచ్. ఇవి మూడు కూడా ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. ఇవి కంట్రీకి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి. క్రెడిట్ అంటే అప్పు, అంటే ఈ కంట్రీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, డిఫరెంట్ పారామీటర్స్ అన్నింటినీ స్టడీ చేసి వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తారు. ఆ రేటింగ్లో మన అవుట్లుక్ని స్టేబుల్ నుంచి పాజిటివ్కి వీళ్ళు అప్గ్రేడ్ చేశారు. మీకు ఒకసారి ఐ విల్ ట్రై టు షో ఇవి ఎలా ఉంటాయనేది ఒక చిన్న ఇమేజ్ ద్వారా చూపిస్తాను, మీకు ఒక చిన్న ఐడియా వస్తుంది అన్నమాట. సో ఈ ఇమేజ్ చూడండి ఒకసారి, ఈ ఇమేజ్ ఒకసారి చూస్తే మీకు చెప్పాను కదా 3 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అని, మూడీస్, ఎస్ఎన్పి గ్లోబల్, ఫిచ్. సో అందులో ఇండియాకి ప్రజెంట్ ఈ స్టేజ్లో మనం ఉన్నాం, BBB- ఇక్కడ ఉన్నాం మనం. ఫిచ్కి కావచ్చు, ఎస్ఎన్పి గ్లోబల్ కావచ్చు, మూడీస్ కావచ్చు, పేర్లు వేరుంటాయి, బట్ లోవర్ మీడియం గ్రేడ్లో మనం ఉన్నాం. దీంట్లో మళ్ళీ ఇది గ్రేడ్, గ్రేడ్తో పాటు మళ్ళీ అవుట్లుక్ ఉంటుంది, స్టేబులా, నెగిటివా, పాజిటివా అని. సో ఈ BBB- స్టేబుల్ నుంచి పాజిటివ్గా అప్గ్రేడ్ చేశారు. ఇంకా బాగుంటే నెక్స్ట్ BBB- నుంచి BBB అప్గ్రేడ్ అవుతాం అన్నమాట. అయితే మీరు అడగొచ్చు వీళ్ళు ఎవరు సార్ ఇవన్నీ చేయడానికంటే, వాళ్ళ పని అది. సో వాళ్ళు అలా చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అని మీరు అనొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ క్రెడిట్ రేటింగ్ బాగిస్తే దేశానికి ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ అనేవి బాగుంటాయి, అంటే ఈ దేశంలో పెట్టుబడి పెట్టచ్చు అనే నమ్మకం విదేశీయులకి కలుగుతుంది, ఇన్వెస్టర్స్కి కలుగుతుంది. ఎందుకంటే మన క్రెడిట్ రేటింగ్ బాగాలేదనుకోండి, ఇక్కడ పెట్టుబడి పెట్టినా తిరిగి వస్తుందో రాదా అన్న భయాలు ఉంటాయి. సో స్టాక్ మార్కెట్లో కావచ్చు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదా మన దేశం ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్గా డెట్ రేజ్ చేయాలన్నా సరే, ఎవరైనా మనం ఇష్యూ చేసిన బాండ్స్ కొనాలన్నా, ఏం చేయాలన్నా, ఇవన్నీ క్రెడిట్ రేటింగ్ మీద ఆధారపడతాయి. మన కంట్రీకి క్రెడిట్ రేటింగ్ అనేది బాగాలేకపోతే మనం బాండ్ ఇష్యూ చేసినా ఎక్కువ వడ్డీ ఇవ్వాల్సి వస్తుంది. రేటింగ్ బాగుండేవాడు తక్కువ వడ్డీ ఇచ్చినా చెల్లుతుంది, ఎందుకంటే పక్కాగా మనీ వస్తుందని నమ్మకం ఉంటుంది. రేటింగ్ బాగాలేదనుకోండి నమ్మకం తగ్గిపోయి వాళ్ళు ఎక్కువ వడ్డీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మీరు అడగొచ్చు కంట్రీ డబ్బు తీసుకొని ఎగ్గొడుతుందా సార్ అని. మీరు శ్రీలంక ఏం చేసింది, పాకిస్తాన్ ఏం చేసింది, తీసుకున్నప్పు కట్టలేక స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా, అంటే కంట్రీలే తీసుకున్నప్పులు కట్టలేక స్ట్రగుల్ అవుతున్న కంట్రీస్ని మనం చూస్తున్నాం. సో అందుకని ఒక కంట్రీ అప్పు తీసుకున్నా సరే తిరిగి ఇస్తుందా లేదా అని గ్యారంటీలు లేని పరిస్థితులు మనకు వస్తుంది. కావాలని వాళ్ళు ఎగ్గొట్టరు, కానీ ఫైనాన్సెస్ సరిగ్గా మేనేజ్ చేయకపోతే ఎత్తేసే పరిస్థితులు అనేవి మనకి కనిపిస్తాయి. అందుకు క్రెడిట్ రేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఆలోచించండి అమ్మా, మీరు ఊర్లో మీరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, మీరు వడ్డీ వ్యాపారం చేస్తున్నప్పుడు మీ దగ్గరికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చారు అప్పు కావాలి అని, ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ, ఓకే. ఇంకొక ఆయన వచ్చాడు, ఇతనేమో డైలీ లేబరర్. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ డైలీ లేబరర్లో మీరు ఎవరికి లోన్ ఇవ్వడానికి ఇష్టపడతారు,
ఆబ్వియస్గా ఈయనకి ఇస్తారు. ఇతను కూడా నాకు ఇవ్వండి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాడు అనుకోండి, ఇవ్వచ్చు. కాకపోతే వడ్డీ ఎవరికి తక్కువ వేస్తారు ఎవరికి ఎక్కువ వేస్తారో ఆలోచించండి. గవర్నమెంట్ ఎంప్లాయీకి మీరు తక్కువ వడ్డీ వేస్తారు, డైలీ లేబరర్కి ఎక్కువ వడ్డీ వేస్తారు. ఎందువల్ల? ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంది. ఈ డైలీ లేబరర్ నీకు తిరిగిస్తాడా లేదా తెలియదు, ఎందుకంటే అతనికి స్టేబుల్ ఇన్కమ్ లేదు, అతనికి ఆరోగ్యం బాగోలేకపోతే ఇన్కమ్ పోతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీకి అలా కాదు, 4 రోజులు సెలవు పెట్టి ఇంట్లో కూర్చునే జీతం అనేది వస్తుంది. సో గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర మనకి రిస్క్ అనేది తక్కువ కాబట్టి, తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు వడ్డీ తక్కువ ఇచ్చినా సరే పర్లేదు. ఇక్కడ రిస్క్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎక్కువ వడ్డీ ఛార్జ్ చేయాలి, తక్కువ వడ్డీకి అయితే ఇవ్వలేము. ఇదేంటి మన ఈ వడ్డీ వ్యాపార పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతని క్రెడిట్ రేటింగ్, గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క క్రెడిట్ రేటింగ్ అనేది హై ఉంది. సో కాబట్టి రిస్క్ తక్కువ, ఇంట్రెస్ట్ తక్కువ. ఇతని యొక్క క్రెడిట్ రేటింగ్ ఏమైంది? లో అయినట్టు. సో కాబట్టి రిస్క్ ఎక్కువ, ఇంట్రెస్ట్ ఎక్కువ. సో మన కంట్రీ యొక్క క్రెడిట్ రేటింగ్ కూడా లో ఉందనుకోండి, రిస్క్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్క్ ఎక్కువ ఉన్నట్టు, అండ్ ఆబ్వియస్గా వడ్డీలు కూడా పెరిగిపోతాయి. అంటే మనం ఏదైనా బాండ్ ఇష్యూ చేయాలనుకుంటే ఎక్కువ వడ్డీ ఇస్తే కానీ వాళ్ళు పెట్టుబడి పెట్టరు, కొండరు అని అర్థం. సో అందుకు ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇన్క్లూజివ్ గ్రోత్ అండ్ సోషల్ వెల్ఫేర్ అని చెప్పి ఒక సెగ్మెంట్. షిఫ్ట్ ఇన్ వెల్ఫేర్ అప్రోచ్, గవర్నమెంట్ తన వెల్ఫేర్ అప్రోచ్లో చిన్న మార్పు తీసుకొస్తుంది. ఫోకస్ మూవ్డ్ ఫ్రమ్ అన్ ఇన్పుట్ బేస్డ్ టు అన్ అవుట్కమ్ బేస్డ్ ఎంపవర్మెంట్ మోడల్. సో కాన్సెప్చువల్గా మీరు ఆలోచిస్తే దీని మీనింగ్ ఏంటంటే, ఇన్పుట్ బేస్డ్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఎవరన్నా స్ట్రగుల్ అవుతున్నారంటే వాళ్ళకి రిసోర్సెస్ ఎలోకేట్ చేసేయడం, ఇదిగోండి మీకు ఇంత ఫండ్స్ ఇస్తున్నాము, అంత ఫండ్స్ ఇస్తున్నాము, ఈ సెగ్మెంట్ బాగాలేదు, ఈ సెక్టర్ బాగాలేదు, సో దీనికి ఇంత అమౌంట్ ఎలోకేట్ చేసేస్తున్నాము అనేది ఇన్పుట్ బేస్డ్ మోడల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఇందులో ఉమెన్ హెల్త్ బాగాలేదు, చైల్డ్ వెల్ఫేర్, చిన్నపిల్లలు కూడా సఫర్ అవుతున్నారు అన్నప్పుడు, ఓకే ఈ సంవత్సరం బడ్జెట్లో వీళ్ళకి 20,000 కోట్లు కేటాయిస్తున్నాము అని చెప్పేసి ఇచ్చేయడం. ఇది ఇన్పుట్ బేస్డ్ అప్రోచ్. ఇందులో ఏంటంటే కేటాయింపులపైన, మనం ఏమి ఇస్తున్నామనే దానిపైన ఫోకస్ ఉంటుంది. కానీ అవుట్కమ్ బేస్డ్ ఎంపవర్మెంట్ మోడల్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ ఇన్పుట్ బేస్డ్ సిస్టమ్లో ఏమవుతుందంటే మనం ఏమిస్తున్నామని చెప్పి ఊరుకుంటాం, కానీ అవుట్కమ్ ఏమవుతుంది? మనం డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నాం, పెట్టిన ఖర్చుకు తగ్గట్టు అక్కడ అవుట్పుట్ వస్తుందా, రిజల్ట్ వస్తుందా అనేది మనం మిస్ అవుతున్నాం. అవుట్కమ్ బేస్డ్ అనేసరికి మనం పెట్టుకునే టార్గెట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్లో స్టంటింగ్ జరుగుతుంది, వేస్టింగ్ జరుగుతుంది, అంటే హైట్కి తగ్గ వెయిట్ లేకపోతే దాన్ని వేస్టింగ్ అంటాం, ఏజ్కి తగ్గ హైట్ లేకపోతే దాన్ని స్టంటింగ్ అంటాం. సో స్టంటింగ్ అనేది ప్రజెంట్ ఎంత పర్సంటేజ్ ఉంది దాన్ని ఎంత పర్సంటేజ్ తగ్గాలి, వేస్టింగ్ ప్రజెంట్ ఎంత పర్సంటేజ్ ఉంది ఎంత పర్సంటేజ్ తగ్గాలి అని మనం టార్గెట్స్ పెట్టుకొని మెజరబుల్ ఇంపాక్ట్, మెజరబుల్ ఇంపాక్ట్ అంటే గవర్నమెంట్ యొక్క ఇనీషియేటివ్స్ వల్ల ఎంత ఇంపాక్ట్ వస్తుందని మనం మెజర్ చేయగలగాలి. ఇట్స్ నాట్ అబౌట్ మనం ఎంత ఎలోకేట్ చేసామని కాదు, మనం పెట్టిన ఖర్చుతో ఎంత రిజల్ట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూపీఎస్సీ కోసం ఎంత ఖర్చు పెట్టాను, అంత ఖర్చు పెట్టాను, ఇది ఇన్పుట్ అప్రోచ్. నేను ఎంత సాధించాను, ఎంత నేను గ్యాదర్ చేశాను అనేది అవుట్కమ్ అప్రోచ్. సో అవుట్కమ్ బేస్డ్ అప్రోచ్కి గవర్నమెంట్ మూవ్ అయ్యింది అని ఇక్కడ చెప్తున్నారు. సో ఫోకస్ అంతా కూడా మెజరబుల్ పారామీటర్స్ పైన ఉంటుంది. అండ్ ఆల్ ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హ్యాస్ బీన్ స్టెడీలీ డిక్లైనింగ్ సిన్స్ పాండమిక్. అన్ఎంప్లాయ్మెంట్ రేటు కూడా ఒక పాండమిక్ నుంచి మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏమవుతుందమ్మా, తగ్గుతూ వస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పాండమిక్ నుండి మనకు తీసుకుంటే, మనం అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది అంటున్నాం కానీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ యాక్చువల్గా తగ్గుతూ వస్తుందని గవర్నమెంట్ చెప్తుంది. ఫ్రమ్ పాండమిక్ నుంచి తీసుకుందాం. సో దీనిపైన సెపరేట్ చాప్టర్ ఉంది, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అని, కంగారు పడక్కర్లేదు, అక్కడ మనం డీటెయిల్డ్గా కవర్ చేద్దాం. దెన్ అవుట్లుక్ ఫర్ ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీకి అవుట్లుక్ ఏంటి అంటే, ఎకానమీ మనకి FY20 నుంచి తీసుకుంటే 20% పెరగడం జరిగింది. అప్పటి నుంచి ఎప్పటికీ కౌంట్ చేసుకుంటే 20% పెరిగింది. అప్కమింగ్ ఇయర్లో అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.5-7% పెరగబోతుందని ఎకనామిక్ సర్వే ఎస్టిమేట్ చేస్తుంది. కారణాలు ఏంటంటే, ప్రైవేట్ సెక్టర్ బ్యాలెన్స్ షీట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. అంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాలెన్స్ షీట్ అంటే అర్థం ఏంటి? బ్యాలెన్స్ షీట్ అంటే అప్పులు ఆస్తుల చిట్టా. బ్యాలెన్స్ షీట్ ఇంప్రూవ్ అవుతుందంటే ఆస్తులు పెరగడం లేదా అప్పులు తగ్గడం. సో ఆస్తులు పెరిగి అప్పులు తగ్గితే ఏమవుతాయి? ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే బ్యాలెన్స్ షీట్ ఇంప్రూవ్ అవుతుందో దే విల్ ఇన్వెస్ట్ మోర్. ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే జీడిపి పెరుగుతుంది. ఎక్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ పెరుగుతున్నాయి. అగ్రికల్చర్ పర్ఫార్మెన్స్ ఈసారి బాగుండొచ్చు బికాజ్ ఆఫ్ నార్మల్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్. IMD రెయిన్ఫాల్ నార్మల్గా ఉంటుందని ఫోర్కాస్ట్ చేస్తుంది, దానివల్ల ఫేవరబుల్ అగ్రికల్చర్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేషన్. అలాగే గవర్నమెంట్ తీసుకొచ్చిన స్ట్రక్చరల్ రిఫార్మ్స్, ట్యాక్సేషన్లో GST కావచ్చు, అలాగే IBC ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అంటే మనకి మొండి బకాయిలు అరికట్టడం కోసం
తీసుకొచ్చిన ఐబీసీ కావచ్చు, వీటి వల్ల చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి, వాటి వల్ల కూడా ఎకనామిక్ గ్రోత్ అనేది బాగుండబోతోంది అనేది ఎస్టిమేషన్. అలా 6.5 to 7% గ్రోత్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇండియన్ ఎకానమీ కంప్లీట్గా నా దగ్గర నేర్చుకుని ఎకానమీ పైన పూర్తి స్థాయి గ్రిప్ సాధించాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మన యూపీఎస్సీ ఎకానమీ కోర్స్, నేను హ్యాండిల్ చేస్తున్న ఎకానమీ కోర్స్ మీరు తీసుకోవచ్చు. ఇది మీకు 5,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఎప్పటికప్పుడు క్లాసెస్ ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతాయి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే క్లాసెస్ వేరే చోట అయిపోయాయి, మాకు జస్ట్ కంటెంట్ కావాలనుకుంటే యూ కెన్ బై మై పీడిఎఫ్. నేను క్రియేట్ చేసిన, స్వయంగా క్రియేట్ చేసిన ఫుల్ పీడిఎఫ్ నోట్స్ 99 రూపీస్కి అందుబాటులో ఉంది. ఇది మీరు తీసుకోవచ్చు. మీరు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ దేనికైనా సరే ఇండియన్ ఎకానమీ పోర్షన్ వరకు కంప్లీట్ కవరేజ్ దీంతో దీంట్లో మీకు లభిస్తుంది.